దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటో బాత్ అండి. దీనికి ముందుగా మనం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు రవ్వ వేసుకోవాలండి. దీనిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వను ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దీనిలో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం వీటిని తీసి ఒక పక్కకు పెట్టుకోవాలండి ప్లేట్లో తీసుకొని. ఇప్పుడు దీనిలో మనం కొంచెం నూనె పోసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం 3 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోవాలండి. అలాగే 2 లవంగాయలు, 2 దాల్చిన చెక్క వేసుకోవాలండి. వీటిలో మనం కొంచెం ఆవాలు వేసుకోవాలండి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. వీటిని మనం వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటో, 1 కప్ బఠానీ వేసుకోవాలండి. వీటిని మనం కాసేపు వేయించుకోవాలండి. దీని మీద మూత పెట్టి మనం టమాటాలను కొంచెం మెత్తగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. వీటిని మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. వీటిని దాదాపు 50% వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో మనం కొంచెం నీళ్లు పోసుకోవాలండి. దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నీటిని మనం బాగా మరగనివ్వాలండి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. రవ్వను గడ్డలు కట్టకుండా బాగా తిప్పుకోవాలండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి 1-5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని 1 సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి.
ఇప్పుడు వేడివేడిగా టమాటో బాత్ రెడీ అయిందండి.